హలో అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. నేను వీడియోలో కరోనాకి సంబంధించిన ఒక కషాయము అండ్ ఒక టీ పెడతానని చెప్పాను కదా, లైక్ ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఒక మిల్క్ ఛాయ్ అనేది తయారు చేస్తానని చెప్పాను. దాన్ని ఇప్పుడు తయారు చేద్దాం. దానికంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియో చూసేద్దామా? చూడండి, ఫస్ట్ది వచ్చేసి ఒక చిన్న కషాయం తయారు చేసుకుందాము. ఇది చాలా మంచిదండి, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఇది డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు. సో తప్పకుండా రోజుకి 2 సార్లు అయితే పాజిబుల్ అయినప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి, ఇది అజ్వైన్ అంటారు కదండి, అంటే క్యారమ్ సీడ్స్ అంటాము, అజ్వైన్ అని కూడా పిలుస్తారు. అది ఒక చిన్న టీ స్పూన్ తీసుకున్నాను. కొంచెం ఒక 1/2 చెక్క నిమ్మరసం. ఇది పసుపు వచ్చేసి, మీ దగ్గర ఆర్గానిక్ పసుపు ఉంటే ఆర్గానిక్ పసుపు తీసుకోండి, లేదంటే పసుపు కొమ్ములు పచ్చివి దొరికినట్లయితే చాలా మంచిది. ఇంకా పసుపు కొమ్ము పైన ఉన్న చెక్కు తీసేసి గ్రేట్ చేసి 1/2 పసుపు కొమ్ము అయితే వేసేసుకోండి. లేదంటే మనం మామూలుగా పల్లెల్లో పట్టిస్తాం కదా పసుపు, ఎండబెట్టేసి పట్టిస్తాం కదా, అదైతే 1 టీ స్పూన్ తీసుకోండి. ఇంకా ఇది వచ్చేసి దాల్చిన చెక్క పొడి అండి. దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్ సరిపోతుంది. దీంతో 1/2 టీ స్పూన్ వచ్చేసి దాల్చిన చెక్క పొడి తీసుకుందాం. లేదంటే మీ దగ్గర దాల్చిన చెక్క పొడి లేకుంటే దాల్చిన చెక్క అయినా సరే 1-2 ముక్కలు వేసేసుకోవచ్చు. కొంచెం మిరియాలు తీసుకున్నాను, 1-3 యాలకులు. ఇది వచ్చేసి పుదీనా అండి. పుదీనా నా దగ్గర ఫ్రెష్ది లేదు, నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. ప్రతిసారి ఫ్రెష్ది అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో నేను తెచ్చుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మీ దగ్గర ఫ్రెష్ది ఉంటే మీ దగ్గర ఫ్రెష్ది వేసేసుకోండి. కొంచెం అల్లం ముక్క, కొంచెం బెల్లం తీసుకున్నాను. ఇంకా మీకు తులసాకులు వేసుకోండి. 1 గుప్పెడు తులసాకులు వేసుకున్నారంటే కూడా చాలా చాలా మంచిది. నాకు తులసాకులు ఇక్కడ దొరకట్లేదు, అందుకోసం నేను వేయలేదండి. సో ఇంకా ప్రిపరేషన్ అనేది చూద్దాం. స్టవ్ మీద బాండి ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. దానిలో 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఇవి మరుగుతూ ఉన్న అంతలోపల మనము మిరియాలు అండ్ అల్లం అనేది కొంచెం దంచుకుందామండి, క్రష్ చేసుకుందాం. దీనిలో అల్లం ముక్క క్రష్ చేసేసాను. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, మరుగుతున్న వాటర్లో ఇది అండ్ పుదీనా క్యారమ్ సీడ్స్ అనేది వేసేద్దామండి. అజ్వైన్ వాటర్ మరిగిపోయాయి, నేను ఇది వేసేస్తున్నాను. నిమ్మకాయ కాకుండా పుదీనా ఈ క్యారమ్ సీడ్స్ వేసేస్తున్నాను. అండ్ పసుపు, పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ పసుపు అండి, చూడండి. తర్వాత దాల్చిన చెక్క పొడి 1/4 వేసుకున్నా సరిపోతుంది, లేదంటే 1/2 అయినా వేసుకోండి. ఇది నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి 1/4 వేసాను దాల్చిన చెక్క. మీ క్వాంటిటీని బట్టి మీరు కొంచెం పెంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా మరగబెట్టండి. ఒకసారి స్పూన్తో తిప్పేసి ఇవన్నీ ఒకసారి స్పూన్తో కలబెట్టేసేయండి. కలబెట్టి స్టవ్ మీడియంలో పెట్టేసి ఈ వాటర్ 3/4 అయ్యేంత వరకు 5 to 10 మినిట్స్ బాగా మరగబెట్టేసి చల్లారనివ్వండి. మరీ పూర్తిగా చల్లారిపోవక్కర్లేదు. టీ అయితే ఎలాగ తాగుతారో మీరు ఆ వేడిగా తాగడానికి ట్రై చేయండి. చూపిస్తాను నేను అప్పుడు. దీనిలో అయితే ఫస్ట్ నేను నిమ్మరసం అయితే దీనిలో ఇప్పుడు యాడ్ చేయకండి. ఎప్పుడు మనం మరుగుతున్న దానిలో నిమ్మరసం పిండకూడదు కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత తాగే ముందర మాత్రమే నిమ్మరసం పిండుకొని తాగాలి. దాన్ని చూడండి, ఇలా ఫుల్గా మరిగిపోయి ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి. ఇంకా చాలండి ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు. బెల్లం వేసేసి ఆ వేడి ఉన్నప్పుడు వేడిలోనే బెల్లం కరిగిపోతుంది, మళ్ళీ సపరేట్గా మనం ఉడకబెట్టక్కర్లేదు, బెల్లం కరిగిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కొంచెం వేడి తగ్గిన తర్వాత సర్వ్ చేసుకుందాం. బెల్లం వేసాం కదా, బెల్లం వేసిన తర్వాత మొత్తం ఇది కరిగిపోయింది. కాసేపు గోరువెచ్చగా అయిపోయిందండి. మీకు కావాలంటే గోరువెచ్చగా తాగొచ్చు, లేదంటే టీ ఎలా తాగుతారో టీ ఎంత వేడిగా అయినా తాగొచ్చు. సో ఇప్పుడు దీన్ని వడగట్టుకొని దీనిలో నిమ్మరసం పిండుకుందాం. నిమ్మరసం ఎందుకు పిండుతామంటే సిట్రిక్ యాసిడ్ కూడా సి విటమిన్ ఉంటుంది కదండి, నిమ్మరసంలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్టింగ్గా. సో దీనిలో కొంచెం 1/2 చెక్క నిమ్మరసం అయితే పిండుతున్నాను.
వేసి ఒకసారి స్పూన్తో కలిపి ఇంకా తాగేసేయడమే అండి. హలో అండి, ఇంకొకటి చెప్పుకున్నాం కదండి మనము, ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ డి విటమిన్ కూడా చాలా బాగుంటుంది ఈ ఐటెంలో. ఇది చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఈ మిల్క్ అనేది. టీ ప్లేస్లో ఇది తీసుకున్నారంటే మీకు చాలా హెల్దీగా ఉంటుంది అండ్ ఎటువంటి దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటివి ఏవి కూడా మన దగ్గరికి రాకుండా చాలా హ్యాపీగా కరోనా నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దగ్గు జలుబుల నుంచి కూడా మనల్ని, మన పిల్లల్ని, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. టీ ప్లేస్లో ఇది 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఓన్లీ మిల్క్ తాగే వాళ్ళైతే నైట్ అయినా బిఫోర్ గోయింగ్ టు బెడ్ అనమాట, అంటే నిద్రపోయే ముందర తీసుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీకు మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం కుదరని వాళ్ళు, నిద్రపోయే ముందర కూడా ఈ పాలు తీసుకొని పడుకున్నారంటే మంచిగా నిద్రపడుతుంది అండ్ గొంతులో కూడా బాగా రిలీఫ్ ఉంటుంది దగ్గు జలుబు ఉన్నప్పుడు. ఓకే, ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక 10 to 15 బాదం పప్పులు తీసుకున్నాను అండి నేను. మీ దగ్గర ఇలా కాకుండా ఇన్స్టెంట్గా బాదం మిల్క్ దొరికితే బాదం మిల్క్ అయినా వాడుకోవచ్చు, కానీ ఫ్రెష్ది ప్రిఫర్ చేస్తున్నాను నేను. ఫ్రెష్ది అయితే మంచిగా ఉంటుంది. ఈ బాదం నానబెట్టుకొని బాదం పాలు మనం మిక్సీకి వేసి బాదం పాలు తీసి దాని ద్వారా చేసుకుంటే ఇంకా మంచిది కదండి. ఏవైనా సరే ఫ్రెష్ ఐటమ్స్ ఎప్పుడూ సజెస్టెడ్. సో కాబట్టి నేను అలా ఫ్రెష్ ఐటమ్సే ప్రిఫర్ చేస్తున్నాను. మిల్క్ అనేది ఇష్టం లేని వాళ్ళు బాదం పప్పులే ఇంకొంచెం ఎక్కువ తీసుకొని బాదం మిల్క్ ఎక్కువగా చేసుకొని దాంతో కూడా మీరు చేసుకో. కొంచెం అల్లం తీసుకున్నాను, కొంచెం బాదం పప్పులు, 1 టీ స్పూను పసుపు అయితే కావాలండి, 1 టీ స్పూన్ పసుపు, ఇదే మెయిన్. ఇక్కడ నేను మిరియాల పొడి క్రష్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు తీసుకొని దంచుకోండి, లేదు మిరియాల పొడి అయినా సరే 1/4 స్పూన్ వచ్చేసి వేయండి, 1/4 టీ స్పూను సరిపోతుంది. అండ్ 1 గ్లాస్ నిండా పాలు తీసుకున్నాను, మీకు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా షుగర్ అండి, నేను బెల్లం యాడ్ చేయట్లేదు దీనిలో. యాక్చువల్గా మీ దగ్గర బెల్లం, మంచి బెల్లం ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న బెల్లము యాడ్ చేయడం వల్ల నాకేమైందంటే పాలు విరిగిపోయాయండి. సో అందుకోసమని నేను ఆ బెల్లం యాడ్ చేయట్లేదు. నేను 2 ఇందులో షుగర్ వేస్తున్నాను టేస్ట్ కోసం. మీకు కావాలంటే బెల్లం మీ దగ్గర మంచి దొరికితే సో మీరు జాగ్రీ అది ట్రై చేయండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ఈ అల్లం ముక్కని కొంచెం క్రష్ చేసుకున్నాను, అల్లం ఇలాగా మొత్తం క్రష్ చేసుకున్నాను. ఇప్పుడు బాదం కూడా మిక్సీకి బాదం పప్పు వేసేసుకొని బాదం పాలు తయారు చేసుకుందాం. దీనికి వచ్చేసి ఫస్ట్ 1 మిక్సీ జార్ తీసుకొని బాదం పప్పు ఇందులో యాడ్ చేసి కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. బాదం మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ పాన్లో యాడ్ చేద్దాం. కడాయి తీసుకున్నానండి, కడాయిలో చిన్న గ్లాస్ నిండా వాటర్ వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి దీనిలో అల్లం వేస్తున్నాను. ఫస్ట్ అల్లము అన్నీ వేసి నేను స్టవ్ మీద పెడతానండి. 1/4 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేశాను. ఇది గ్రౌండెడ్ పసుపు అండి, ఆర్గానిక్ది, చాలా మంచిది. ఆర్గానిక్ పసుపు వాడడానికి ట్రై చేయండి, ఎందుకంటే బయట నార్మల్గా దొరికే ప్యాకెట్ పసుపు వచ్చేసి కలర్ యాడ్ చేస్తారు అంటారు. సో కాబట్టి ఇది చూడండి, దీని కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండి. దీన్ని మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ మీద పెట్టాను, యాడ్ చేసేస్తున్నాను. మిక్సీలో ఉన్న మిగతా రెస్ట్ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి నేను దీనిలో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీనిలోనే మిల్క్ కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు యాడ్ చేసి మొత్తం వీటిలోనే మరగబెట్టేసేయండి. అంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు షుగర్ వేసేసి మూత పెట్టేద్దాం. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఒకసారి పాలు పొంగొచ్చిన తర్వాత 1-2 మినిట్స్ సిమ్లో ఉడకబెట్టేసి తర్వాత షుగర్ వేసేసేయండి, అంతే సరిపోతుంది. ఇంకా సర్వ్ చేసుకుందాం. షుగర్ వేసేసాను నేను. షుగర్ వచ్చేసి మీ టేస్ట్కి సరిపోయినంత మీరు వేయండి. టీకి బదులుగా ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. 2 రకాల డ్రింక్స్ అనేది చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్టింగ్గా వర్క్ చేస్తాయి. ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.